మనం అంతా కూడా చాలాసార్లు చూసినటువంటి సినిమా శంకరాభరణం శంకరాభరణంలో ఈ శ్రీపాద చిత్ మోహన్ మిత్రా గారు ఒక మంచి పాత్ర చేశారు దాంట్లో పాడిన పాట ఇప్పటికీ మన అందరికీ కూడా చరస్మరణంగా గుర్తుండిపోయి ఉంటుంది ఒక్కసారి గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఆయన అడిగి అసలు ఏంటి శంకరాభరణం ప్రస్థానం ఏంటి శంకరాభరణంలో పాడిన పాటని మరొక్కసారి పాడించే ప్రయత్నం మనం చేద్దాం నమస్కారం గారు శంకరాభరణంలో మీరు ఎట్లాగా వెళ్ళారు ఆ శంకరాభరణలో పాడినటువంటి పాట అసలు ఏంటి ఆ ప్రస్థానం ఏంటి నా వ్యక్తిగతంగా చాలామంది తెలియటువంటి ప్రశ్న వేశారు ఇది నేను ఊహించలే భలే ప్రశ్న వేశారు బేసికల్గా నేను సింగర్ అరవై ఏడు ఏళ్ళ నుంచి పాడుతున్నా ఇప్పుడు నాకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు యాభై ఒక ఏళ్ళ నుంచి నా ఓన్ ఆర్కెస్ట్రా అజిత్ మిత్ర ఆర్కెస్టర్ పెట్టి ఆరు వేల ప్రాంతాలు చేశాను అనుకోకుండా విశ్వనాథ్ గారు నా పాట వినడం జరిగింది ఆయన అన్నారు శంకరాపణం సినిమా షూటింగ్ రాజమౌళి చేస్తున్నాం ఆ దానికి చాలా లొకేషన్స్ అన్ని నువ్వే సెలెక్ట్ చేసి పెట్టాలి అని చెప్పారు సరే అని చెప్పి ఏడు నాగేశ్వరరావు నేను ఆర్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు కోర్ డినేటర్ నండూరు విజయ్ అందరం కలిసి మొత్తం సెలెక్ట్ చేశాం సినిమా స్టార్టింగ్ షూటింగ్ స్టార్ట్ అయింది విశ్వనాథ్ గారు అన్నారు ఇందులో ఒక పాట పాడుతున్నావు నువ్వు అన్నారు అయ్యి బాబోయ్ అప్పుడే శంకరభం పెద్ద హిట్ అవుతుంది శంకరభరణం మ్యూజిక్ ఇది అని తెలియదు నాకు కథ తెలుసు లొకేషన్ చేసాం రికార్డింగ్ పిలిచారు వెళ్ళాను మహాదేవాని గారు నాకు పరిచయం లేదు పిలిచారు మామ ఇతను జిత్మోహన్ మిత్రా అని అడ్వకేటు ఇతను ఆర్కెస్ట్రా ఉంది మంచి బాగా పాడతాడు మనం బ్రోచేవారెవరా పాట అనుకుంటున్నాం కదా ఇతను హిందీ హిందీ సింగర్స్ చాలా మంది ఇన్జివైట్ చేస్తాడు ఆర్డీ బర్మన్ ఎస్డి బర్మన్ అందుకు ఆ పాడు వినిపిస్తాడు ఇతను చేత వ్యంగ్యంగా పాడిస్తాను సరే పాడు పాడాను పాడిన తర్వాత మా విని పొడంది వీడు జిత్ మోహన్ మిత్రాట శిష్య నాదికి బాగా క్లోజ్ రేపు ఆ బ్రోచేవరెవరు ఆ పాట విడిచే పాటించు అన్నాడు పక్కను తీసుకెళ్ళాడు వెళ్ళాను అయ్యా ఈ పాట నిన్ననే పట్టాబుతారు కానీ ఒక గారికి అడ్వాన్స్ ఇచ్చి పాటకుండా నేర్పేశాం మీరేమనుకోద్దు మా బాబు మామూలుకు తెలియదు అన్నాడు తర్వాత అబ్బా కొంచెం సింక్ అయ్యాను ఈలోపు విశ్వనాథ్ గారు మీ దగ్గర కూర్చొని గమనించాడు ఏంటి చెప్తున్నాడు పోలేంది అని అంటే వెళ్ళాను పోలేంది ఏం చెప్పాడు ఈ పాట ఎవరికి ఇచ్చారా సరే ఆ తర్వాత రికార్డింగ్ అయిపోయిందండి నువ్వేం భయపడకు బాధపడకు నిజే పాటిస్తాను ఈ పాట ఎవరికి ఇస్తారు కదా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అందులో అనుకోకుండా నాకు ఆ గిటార్ తీసుకునే పాప్ సింగర్ వేషం ఆర్కెస్ట్రా అంతా నాదే నా ఆర్కెస్ట్రా మెంబర్ ఆ గిటార్ తీసుకుని ఇంగ్లీష్ పాట అది రికార్డ్ అయిపోయింది బాలు గారు శంకర్ శంకర్శాస్ గారికి నాకు రమేష్ వాళ్ళు మాధబు రమేష్ రికార్డ్ అయిపోయింది వస్తారు ఇక్కడికి షూటింగ్ పెట్టాడు షూటింగ్ అయిపోయిన తర్వాత షూటింగ్ జరుగుతుంది యాక్ట్ చేయమన్నారు యాక్ట్ చేశాను అద్భుతంగా వచ్చింది పాట నీకు పాటిస్తానని కదా ఇవ్వలేదు ఏమనుకోకు ఇందులో నువ్వు పాట పాడుతున్నారు ఒకరోజు రాత్రి పదకొండు గంటలకు షూటింగ్ అయ్యి వచ్చారు అప్సరాలు ఉన్నారు నన్ను రమ్మన్నారు వెళ్ళారు కూర్చున్నారు సానంద్ చేశారు కూర్చున్నారు ఇప్పుడు పదకొండు అయింది నీకు అరగంట టైం ఇస్తాను నువ్వేం పాడతావు పాడు సినిమాలు పాటిస్తాను వచ్చాను ఇదేంటి అన్నీ అయిపోయాయి కదా నీ మళ్ళీ నా పాట వెళ్ళిన్నాను నువ్వు నువ్వు పాడుతావు అని సినిమాలో అన్నాడు నాకేం కావాలంటే మీరు చూడండి నా పని నా అలాగా ఈ సినిమాలో నువ్వు శంకర్ శాస్త్రిని బీభత్సంగా అలన చేసుకుంటూ పెద్ద పెద్ద అరుపులతో పాట పాడాలి ఆయన బెదిరిపోవాలా పెద్ద పెద్ద సౌండ్స్తో ఆయన ఏదో రావాలి దీనికి కావాల్సిన పాట ఏదైనా ఒకటి నువ్వేమనుకున్నావు నువ్వు లిరిక్ రాస్తావా పాడతావా చెప్పు బాబు ఇదిగో కూడా ఇది ఓకే అన్నాను నాకు కావాల్సింది ఏంటంటే ఒక ఇంగ్లీష్ సాంగ్ లాగా రావాలి మధ్యలో త్యాగరాకృతి కానీ లేకపోతే అన్నమాచార్య కీర్తనం కానీ పెట్టు పెట్టి నీ ఆర్కెస్ట్రాతో బేబస్ అలర్ చేసే ఇదో పాడుదాం అన్నాడు దొరికింది శాంత్ ఓకే గురు గురుగారు అన్న అన్న ఫస్ట్ లైన్ హల్లో శంకర్ శాస్త్రి హల్లో శంకర్ శాస్త్రి ఇంగ్లీష్ పదాలు వచ్చాయి తర్వాత హౌ ఆర్ యూ ఏరియల్ శాస్త్రి ఏరియాలు ఏమి యార్ ఏరియాలు అంటే అండి మా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఎవరికైనా పిలక పెద్ద ఉంటే ఇలా పిలక ఉంటుంది కదండి ఒరే ఏరియల్ 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 అంటుంటాం మేము ఓహో ఏరియల్ అంటే పిలక ఏది మళ్ళీ అను హలో శంకర హవార్ యు ఏరియల్ శాస్త్రీ బాగుంది ఇక్కడ అన్నమాచార్యకి ఎందుకు కానీ ఏదో రావాలి లంబోదర లకుమికరా లంబోదర లక్మికర వచ్చింది ఆ తర్వాత అంబాసుత అమర రవి నూత గమ పదని మేస్త్రి మేస్త్రి ఏమిట మా రాజమండ్రిలో మా చుట్టుపక్కల ఎవడైనా లీడర్ లేడ ఉంటే ఒరే మేస్త్రి మేస్త్రి గారు రెండు పిలుస్తూ మరి ఇప్పుడు ఈ పాటలకు మేస్త్రి అయినా కర్ణాటక సంగీతాన్ని మేస్త్రి అని చెప్పి మేస్త్రి అన్నాడు అరే బలేందే అన మళ్ళీ అన హలో శంకర శాస్త్రి హౌ ఆర్ యురియల్ శాస్త్రి కర అం అమార వినూత సరీ గమ పదని మేస్త్రి ఆయన డిగ్రేట్ చేస్తూ ఒక పదం రావాలి ఇక్కడ దాకా చాలా బాగుంది ఆయన కుళ్ళిపోవాలి మాటకి ఎందుకంటే ఎంతో బొద్దు బతిన్నాడు చాలా దీనవస్థలో ఉన్నాడు ఆయన అర్థం పోవాలి ఓ పూర్ శాస్త్రి మేస్త్రికి అక్కడ అలా సరిగ్గా ప్రాస కలవాలంటే ఓ పూర్వ శాస్త్రి చిరిగిపోయిన బట్టలు చొక్కా లేదు ఓ పూర్ శాస్త్రి అంటే బాగుంది చాలా బాగుంది మళ్ళీ పాడరాడే ఏంటంటే తమాషకుంది అన్నాడు అంటే మీరు అడిగారు నాకు తెలియకుండా నాకే వచ్చినాను మొత్తం పాడమన్నారు మళ్ళీ పాడారు హలో శంకర్ శాస్త్రి హౌ ఆర్ యురియల్ శాస్త్రి నంబోధరల కోమికరా అంబాసునూత సరీ పదని మేస్త్రి ఓపూర్ శాస్త్రి ఓకే ఇది నువ్వు పాడుతున్నారు ఎక్కడ కూడా షూటింగ్ అయిపోయింది మెడ్రాస్ వెళ్ళారు ఫోన్ చేశారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇక్కడ విచిత్రం జరిగింది ఇది మీకు చెప్పకపోతే నా పాపం చెబితే జనం పాపం దొరికింది ఛాన్స్ అందులో అనుకోకుండా సోలో పాడి పరిస్థితి ఆనందపడిపోయింది సరే ఆర్కెస్ట్రా పెట్టారు పాడన్నారు మహాదేవన్ దారి గారు పాడుతున్నాం పోలయందుగారు ఆర్కెస్ట్రా విశ్వనాథ్ గారు పాడిస్తున్నారు అని ఆయన హలో శంకర శాస్త్రి అనంతనే గిటార్ బిట్లు రావాలన్నమాట వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు నేను నాకున్న మూర్ఖత్వానికి తెలియక పొడైంది గారు అక్కడ ఇలా గిటార్తో పాటు డ్రమ్స్ కూడా వస్తాయని చెప్పాను విశ్వనాథ్ గారు వెంటనే దారా నీ బుద్ధి ఉందా వాళ్ళకి నువ్వు చెప్తావు అండి చూడండి ఎంత లాజిక్కో ఇలా రా అన్నారా అంతా నేను వెళ్ళాను పక్కనే ఆయన కూర్చున్నారా నీకు ఇలా చేయడం పెట్టుకుని నీ బుద్ధి ఉందా వాళ్ళకి చెప్తా ఒకటి అస్సలు నువ్వేం మాట్లాడు పాడే అంతే ఒక్కసారి బలిమెలిగింది నిశప్షణ అయిపోయాను ఎస్ నేను చెడ్ అవుతున్నాను నాకు తెలియకుండానే అక్కడ నేను కంగారు పడ్డాను అని ఆయనకు తండ్రిగా గురువుగా నాకు కాస్ట్ ఇచ్చారు నేనేం మాడకుండా వాళ్ళు చెప్పారు వాళ్ళు వాయించారు పాడేశారు బ్రహ్మాండంగా వచ్చింది ఎప్పుడైతే ఈ పాటని అయిపోయిన తర్వాత పోలే గారు విశ్వనాథ్ మాదేన్ గారు మధ్యలో పెద్ద పెద్ద కేకలు కావాలి ఆ కేకలు పెద్ద హాయిస్తో పాడేశాను పాడితే భలే ఉంది మళ్ళీ అనమాట అదే ఆర్టీపి అర్మన్ వీళ్ళందరినీ ఒకసారి నాలో మళ్ళీ అక్కడ కూడా నేను అలాగే ఏం చెప్తానేమో అనుకుని విశ్వనాథ్ గారు నా కలవద్ది చూస్తుండే నేను కూడా అన్నా జీవితంలో మర్చిపోయిన సంఘటన అంటే ఒక మహా పెద్ద బ్యూజి డైరెక్టర్కి నేను చెప్పే పరిస్థితి ఆయన భరితలేదు నేను కూడా గమనించాను అలాగా ఆ పాట అలా పుట్టింది అలా పాడాను అదృష్టం ఏమిటంటే శంకరాభరణం అనేటువంటి పెద్ద మ్యూజికల్ హిట్లో జిత్మోహన్ మిత్ర ఆర్టిస్ట్లో పేరుంది ప్లేబ్యాక్ సంగర్లో పేరుంది లిరిక్ రేట్లో పేరుంది మీరు వేసిన ప్రశ్న నా జీవితానికి ఎక్కడ ఎవరో ఎవరో ఎవరు ఛాన్స్ మీరు ఇచ్చారు నమస్కారం శంకరాభరణ నుంచి పక్కన పెడితే జంధ్యాల గారికి మీకు మధ్యలో ఒక మంచి పాట ఒకటి ఉంది అదొకసారి చెప్పండి సార్ సిరిసిరి బొమ్మ షూటింగ్ జరుగుతుంది ఇక్కడ పెద్ద వర్షం వచ్చింది ఆగిపోయింది అప్పుడు అప్సా హోట్లో ఉన్నారు వీళ్ళు దానికి ఆపట్గా మున్సిపల్ ఆఫీసు అప్సా హోటల్ అప్సర్డ్ రూమ్లకి ఎదురుండే మున్సిపల్ ఆఫీసు ఆ రూమ్లోకి వెళ్ళిపో అందరం వెళ్ళిన ద్వారా ఎవరున్నావు అంటే కనకాల దేవదాస్ గారు చంద్రమోహన్ జంజాల గారు రైటర్ దానికి నేను నేను నలుగురు వర్షం పడుతుంది చంద్రమోహన్ అన్నాడు జంజాల జిత్ చాలా బాగా పాడతాడు ఎప్పుడూ విన్నావా అన్నారు అంటే నేను వెళ్ళలేదు అన్నాడు ఒక పాట పాడను అడిగి తెలుగు పాడినా హిందీ పాడినా అని అడిగాను నీకు ఏదో వస్తే పాడపోయానాడు ఈ లోపల నువ్వు కొంచెం హడావడిగా ఉండి పాట పాడు అని చంద్రబాబు అన్నాడు రఫీ గారు పాడిన పాట పాడాను ఇంకేం పాడుదావు కిషోర్ కుమార్ గారు ఇలా మూడు పాటలు పాడాను ఆయన అన్నాడు నా ఫస్ట్ సినిమాలో నీకు ఛాన్స్ ఇస్తాను నువ్వు పాడు అన్నాడు నేను అనుకున్నాను ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఓకే సినిమా వాళ్ళు ఎవరినో ప్రామిస్ చేస్తే గబుకుని మర్చిపోతారు అనుకున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈయన డైరెక్టర్ అన్నాడు ముద్దు బందారు నా ఫోన్ వచ్చింది ఇలా ముద్దు బందారం డైరెక్ట్ చేస్తాను అందులో పాట పాడుతూ వచ్చేనాడు ఇదేంటిది కళ నిజమా ఏమిటో వాళ్ళు అర్థం అనే ఆ రోజు ఐపిఎం వరకు నచ్చకోవడం ప్రోగ్రామ్ ప్రోగ్రాం వాళ్ళకి ఏం చెప్పాలి సినిమా చేయాల్సి పోతే మళ్ళీ దొరకదు ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయాలి ఎలాగా వాళ్ళ ఫోన్ నెంబర్ లేదు ఎక్కొట్టేసాను ఎక్కొట్టేసి మెయిల్ ఎక్కేశాను వెళ్ళిపో ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి ఆ సార్ ఇక్కడ ఫోన్ చేస్తే ఎవరు యాక్సిడెంట్ అయ్యింది ఆకాష్వాడికి ఏదని చెప్పి చెప్పారు నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత స్టేషన్ కార్ వచ్చింది రూమ్ తీసుకున్నారు రిహార్సల్ పెట్టారు ఇక్కడ ఆ వేళ కాల్ షీట్ మార్నింగ్ నైన్ టు నైన్ ఓకే పొద్దున్న తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది దాకా కాల్ షీట్ మూడు పాటలు రికార్డు చేస్తారు రమేష్ నాయుడు గారు వచ్చారు రమేష్ నాయుడు గారికి నాకు పరిచయం లేదు జంజల గారు రమేష్ నాయుడు గారు పరిచయం చేశారు ఇతను జిత్మోహన్ మిత్రా అని అడ్వకేటు రాజమండ్రి ఆర్కెస్ట్రా ఉంది చాలా పరంగా చేస్తాడు విశ్వనాథ్ గారిది శంకరపురం పాట పాడాడు అంతే ఆహా మరి దాంట్లో పాట పాడుతున్నాడు అని చెప్పారు మూడు పాటలు రికార్డు అయిపోయింది సరిగ్గా ఎనిమిది గంటలకి రాత్రి మీరు రండి పాడారు నేను హార్మోనియం తీసుకున్నాడు తబలా డోలక్ మీరు మీరేంటి పాడతారు కదా అని అవునండి హమ్ కాలేహోకేమో పాటకి ప్యారడీ సాంగ్ అన్నాను ఏది ఒకసారి అని అన్న షోలాపు రాను అయి గోప ఎందుకంటే కడుస్తారండి ఆ శుద్ధి మీది కాదు లేదని ఆ శుద్ధిలో అనేస్తాను అందరూ పాడమన్నారు పాడాను చూశాడు చాలా ఎక్కువ శుద్ధి నా శృతి పలుకుతున్నాను అన్నాడు టోటల్ పాడమన్నాడు ఏది ఒకసారి రానన్న నా షోలా చెప్పులు పెళ్లిలో పోయాయి అది పలవి అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయి అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయాయి సరే మన రమణ మూర్తి పెళ్ళి అది రాదు మళ్ళీ మళ్ళీ నవ్వాలి తుళ్ళి తుళ్ళి అని పాడాను మళ్ళీ మళ్ళీ ఓ ప్రాస బాగుందే ఇది బాబన్న సుభవన ఇద్దరు రాశారు నేను కూడా దానికి సరిపెట్టి ఈ ప్యారెడీ సాంగ్ని ఆ రోజు ఆయన ముందు పాడడం జరిగింది ఆటోమేటిక్గా వాళ్ళు వాయించడం జరిగింది ఆయన అన్నారు చాలా పెద్ద సుత్తులు పాడుతున్నాం భలే వస్తుంది భయం చెప్పింది ఈ లోపల అన్నారో ఇది కాపీ సాంగ్ కదా నా వైస్ వయస్టార్ చంద్రశేఖర్ నువ్వు పాడారు నేను ఫస్ట్ డేకి ఓకే ఎందుకంటే సేఫ్ సైడ్ మళ్ళీ సెకండ్ కాను ఆ లిరిక్ జంజాల గారికి చాలా ఇష్టం అయిపోయింది వాళ్ళు రాయడం నేను దాన్ని ఇంప్రూవ్ చేయడం అది నేను ఇది షోలా అప్పు ఓరిజినారు యాజ్ లైట్ యాజ్ ఫెదరు సూటెట్ ఎనీ వెదరు దీని తొడిగి చూడు బ్రదరు అని మురిపించి మరిపించి కొనిపించాడా కొట్టాడు నా షోలాపూరు చెప్పులు పెళ్ళిలో పోయాయి అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి నా షోలాపూరి మూడో జనం జత నెంబరేమో ఆరు వెల చూస్తే తొంభై ఆరు తొడిగాను ఒక్కమారు వెళ్ళేను పాత ఊరు ఒకసారి నా పాలిష్ కొట్టింది వాడో నా షోలో ఇది పాట ఆ పాట పాడాను రికార్డింగ్ అయిపోయింది సినిమాలో ఆ పాటను యాక్ట్ చేయాలి వేరే సినిమా షూటింగ్ ఉన్న అందుకోలేకపోయాను వేరే వాళ్ళతో యాక్ట్ చేయించారు ఆ పాట పాడడం వల్ల నా ఆర్కెస్ట్రాలో అడిషనల్గా ఇంకొక పాట జరగడం వల్ల ప్రతి ప్రోగ్రామ్ పెళ్ళిళ్ళు ఈ పాట మూడేసార్లు పాట జరిగింది ఈ పాటకి ఆలీ డ్యాన్స్ చేస్తుంటే ఇది ఈ రెండు పాటలకి అని నేను యాడ్ చేస్తుంటే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది అలాగే జంజాల గారు అనుకోని రీతిలో నాకు చాలా చాలా గొప్ప ఆకాశం కల్పించారు రమేష్ నాయుడు గారు ఒక పాట ఎవరికి పాట ఇవ్వడం అందులో సోలో నేను ఎవడో తెలియదు ఏదో పాటలో లైన్ కోరస్తో పాటిస్తారు ఆ జంజాల గారి మీద కాన్ఫిడెన్స్తో శంకరాభరణం వల్ల నాకు ఈ పాటకి రమేష్ నాయుడు పాటించారు ఆయన్ని సన్మానం చేసుకుని అర్థం కూడా కలిగింది ఎవ్వరికీ సన్మానం ఒప్పుకోడు ఆయన నా యొక్క పాట విని నాకు ఇమీడియట్గా ఆయన నెలవంకలో మళ్ళీ పాడించాడు జంజాల గారు సెవెన్ మినిట్స్ సాంగ్ అది మళ్ళీ పాడారు ఆ తర్వాత ఆనంద భైరంలో సుడి గాలిలోనే దీపా మళ్ళీ నేను సేరీ పాడాను మళ్ళీ ఆ పాట నా బ్యాడ్ ఏంటంటే గారు ట్రాక్ మీ పాడేసి ఆ పాట అది కానీ వేషాను అలాగే జంజాల గారు సినిమాలో పాడడం విశ్వనాథ్ గారు సినిమా పాడడం విశ్వనాథ్ గారి గురించి ఒక మాట చెప్పబోతే చాలా చాలా ద్రోహం అవుతుంది చెప్పండి సార్ చెప్పండి ఆయన సిరిసిల్మ టైంలోనే ఒక రోజు నైట్ ఆయన రూమ్లో పాట పాటించారు ఎక్కడ హైదరాబాదు ద్వారకా హోటల్లో ఓకే ఇది పెద్ద రేంజ్ ఉండిదండి నా జనం వినిపిస్తుంది నో నో పాడు ఏం పాడదా పాడు అప్పుడు బాబీ సినిమాలో ఆయన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పాడాడు ఓకే అది అప్పట్లో నేషనల్ అవార్డు వచ్చింది దానికి ఆ పాట పాటర్ మందిరే అంత గట్టిగా అనాల హే బాబు పాడేశాను పాట విన్నాడు ఆయన మళ్ళీ పాడను అది పంజాబీ ఫోక్ సాంగ్ చాలా కష్టం పేగులు అయిపోతాయి ఇవాళ పలకట్లేదు కానీ అది వేసాడు ఆయన ఓ రోజు అనుకోకుండా రెండు వేల పదకొండులో ఫోన్ చేశారు వెళ్ళే నా సినిమా నువ్వు హిందీ పాట పాడుతున్నాను ఏంటంటే ఈ సినిమా హిందీలో హిందీ పాట ఇందులో బేసిక్ మందిని పాడుతూ నా సినిమాలో ఫస్ట్ సాంగ్ అదేంటంటే హీరో గైడ్ అన్ని ఊళ్ళు అక్కడ తీసుకెళ్తూ ఉంటాడు అతను ఇక్కడ ఒక పవిత్ర తీసుకొచ్చినప్పుడు నీ ప్రోగ్రామ్ పాడుతూ ఉంటాడు హిందీ పాట అటు వచ్చి పిలికిరిలో అలా అందరూ వస్తారు చూస్తారు అటు ఈ పాట తెలుగు సినిమాలో నా హిందీ పాట పెట్టించి పాటించిన ఘనత విశ్వనాథ్ గారు దక్కింది ఇలాగా ఒక ఆర్కెస్ట్రా అధినేతగా ఒక గాయకుడిగా వీళ్ళ మన్ వీళ్ళ హృదయాల్లో నాచే పాటించారు ఈ విషయాలన్నీ మీరు నన్ను ఒక్కొక్కటి కూడా కోర్టులో బోర్డులో నిజపెట్టి అడ్వకేట్ అడుగుతుంటాడో ఆ ఒక పక్క ఏమో లీడింగ్ అడ్వకేట్ అడిగితే ఇంకో ఆయన ఏమో వేరే మమ్మల్ని ఇరుకులు పెట్టుకోండి ప్రశ్నలు అడుగుతుంటారు మీరు ఇలా అడిగి నన్ను చాలా చాలా గొప్ప అవకాశం కల్పించేందుకు మరొకసారికి మీకు మనసా వాచ కరుమణ మీకు మీ సుమ్మన్ టీవీకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్ర గారు మాకొక్క విషయం చెప్పండి ఎందుకంటే గతంలో మీరు అప్పుడు ఎప్పుడు మీరు అరవై డెబ్భైల్లోనే ఈ ర్యాప్ సాంగ్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ర్యాప్ సాంగ్స్ అనేవి ఎక్కువగా ట్రెండింగ్ అవుతున్నాయి అటువంటిది మీరు యాభై అరవై సంవత్సరాల క్రితమే మీరు పాడిందంతా కూడా ఇప్పుడు మీరు ఈ షోలాపూర్ చెప్పులు ఇవన్నీ కూడా ఈ ర్యాప్ సాంగ్స్ని తరిపిస్తున్నాయి ఆ ఆ రోజుల్లో మీకు ఎలా వచ్చింది ఐడియా అది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఎస్ఎస్ఎల్ఏ చదువుతున్నాను చదువుతున్న టైంలో మాయాబజార్ సినిమా రిలీజ్ అయింది ఇక్కడ ఆర్కాస్ట్రా ఉండేది కాదు మాయాబజార్ సినిమా రిలీజ్ అయినప్పుడు యాభై ఆరులో భావి హిందీ సినిమా రిలీజ్ అయింది అందులో ఐ దిల్ ముదే లై ఈ పాట లేడీ సింగర్ పాడింది గీతా దత్ మాకు ఆ ట్యూన్ ఏదో తమ్మంగా పడి వినిపిస్తుంది యాభై ఏళ్ళలో మాయబజార్ రిలీజ్ అయింది ఆర్కెస్ట్రాలో మేము కొంత ప్రయోగం చేద్దాం ఉద్దేశంలో మా సీనియర్ సింగరు ఆర్థర్ శామ్యూన్ అతను ఏం ఈ పాటని ప్యారడీగా చేసి బజార్ని పాటని కలిపి అతను అన్నం పోనట్టాడు ఏది ఎలా అని ఎలా అని పోనట్టాడు వాడితే పాడు అరే బాగుంది ఏది అని నేను ట్రై చేస్తాను చేయన్నాడు వివాహ భోజనం విందైన వంటకంబు వియోల్ల వారె విందు నాకే ముందు ఈ పాట ఆ పాటకి కనువైనది ఔరౌర గారెలల్ల అయ్యారెూరెల్ల ఓహో రే అరె అవి అయ్యేల్ల నాకే ఎల్ల ఇలా పాడుతుండే సరిపోయింది దిరికి దీనికి అప్పుడు ఇది లిరిక్ తమాషగా ప్యారడీ సాంగ్ పాట జరిగింది ఇది అప్పట్లో మాకు ఆనందమైంది అలాగ కొన్ని పాటల్ని మేము మాకున్న నాలెడ్జ్లో చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ నా షోలాపూర్ చెప్పులు పడ్డా ఇప్పుడు యాభై ఎనిమిదిలోనే మీరు ర్యాప్ చేశారు ఈ ర్యాప్కి ఎలా వచ్చిందంటే కిషోర్ కుమార్ గారి యొక్క పాటల్ని అవపోసం పట్టిస్తాం ఎలాగా ఈయన మీ నడిక డాయడా మినిక మాక నాక నాక చీక పీక నీక ఈయన మీ నరిక డీక డే డాయడా మినిక మాక నాక మాక నాక చీక ఇది యాభై ఏళ్ళు ఆశలు పడ్డాడు ఇమీడియట్గా ఆట యాభై ఎనిమిదిలో మెర్రామించు చు బాబా చించు రాత్రి చాందిని మా ఎవరు హలో మిస్టర్ హడు యూడు బాబా ఇలాగా కొన్ని ర్యాప్ సాంగ్స్ వచ్చాయి ఇవన్నీ పాడడం జరిగింది యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవైలో ఎప్పుడైతే ఇలా పాట పాడటం ఆ ఇన్ఫ్లుయెన్స్ మామీ పడింది అలా కొన్ని పాటమే పాడడం ఫ్రెండ్స్ అంతా పెంచుకోవడం దానివల్ల ఏమైందంటే అప్పట్లోనే ఈ ర్యాప్ సాంగ్కి ఒక రంగం కోరుంది ఆ తర్వాత ఇప్పుడు చాలా వస్తే ఆ రోజు రోజుకుంటే అప్పట్లో దేవుడు అవకాశం కల్పించిన ఆనందం కూడా గురుగారు ఇప్పుడు రాజమండ్రి కళలకు పుట్టినిల్లు ఆ ఈ పుట్టినిల్లో కళాకారులు కొంత వెనకబాటుతనం అనేది ఉంది కళాకారులు బాగా వృద్ధి చెందాలంటే ఏం చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు యాభై ఒక్కేళ్ళు ఆర్కెస్ట్రానే దేవుడి స్వరంతో నడుతున్నాను ఆరు వేల ప్రాణాలు చేశారు అనుకోనిటువంటి సంఘటన రెండు వేల ఇరవైలో జరిగింది కరోనా అనేటువంటి మహమ్మారి వచ్చిన తర్వాత మొత్తం ఆర్కెస్ట్రా వాళ్ళందరికీ కూడా చాలాసార్లు దారుణంగా అవకాశాలు లేక చాలామంది పసులుండే పరిస్థితి అవకాశాలు రాక చాలామంది ఆర్టిస్టులు వేరే మార్గాలకు వెళ్ళి పరిస్థితి ఏర్పడింది ఇలాంటి విపత్తు వస్తేనే ఏనాడు ఊహించలేదు అయినా సరే అందరూ కూడా గుట్టుగా వాళ్ళకున్న పరిధిలో అలా 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 చేసుకుంటూ టెన్ మంత్స్ చాలా బాధపడ్డారు ఈ లోపల రాజమండ్రిలో కొంతమంది వ్యక్తులు వాళ్ళకి నెల నెల రేషన్ ఇవ్వడం అని కొంత ఏదో ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం అని ఇలా చేసుకుంటూ కళాకారులకు వచ్చారు అలాగే కాకినాడ అలాగే వేరే ప్రదేశంలో ఆర్కెస్ట్రా నమ్ముకున్న వ్యక్తులకి చాలామంది పబ్లిక్ నుంచి ఒక సపోర్ట్ వచ్చింది ఈ జనవరి నుంచి రెండు వేల ఇరవై ఏడు జనవరి నుంచి కాస్త తగ్గింది మళ్ళీ కళాకారులకి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి ఇది రావడం వలన మళ్ళీ పూర్వం అంత అవకాశాలు కాకపోయినా కొన్ని కొన్ని అవకాశాలు వస్తున్నాయి ఏప్రిల్ మే వచ్చేప్పటికల్లా చాలా వరకు మళ్ళీ పూర్వ వైభవం నమ్మకంలో నమ్మకాలు ఉన్నాను పూర్వవైభవం వస్తే మళ్ళీ అందరు కళాకారులకు కూడా సుభిక్షమైనటువంటి మళ్ళీ ఆ దోవలు వెళ్ళడం ఈ రోజున నాతో పాటు చాలామంది కళాకారులు అన్ని రాష్ట్రం కూడా మరి అవకాశాలు లేక చాలా చాలా బాధ ఉన్నారు మళ్ళీ ఇప్పుడే చిగురు ఇస్తుంది ఆ చిగురు మళ్ళీ మా మా వంట వృక్షాలు అయిపోయి నా ఉద్దేశం అంటే మే ఏ జూన్లో మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని తద్వారా పాత వైభవం జరగాలని కోరుకుంటున్నాను కారణం ఏంటంటే ఆ కళకి ఆదరణ తగ్గదు ఎందుకంటే ఈ మధ్యన రజస్వాలు అయితే ప్రాబ్లం పెడుతున్నారు పెళ్ళి అయితే పెడుతున్నారు ఉత్సవాల్లో పెడుతున్నారు ఎవరైనా వాళ్ళు ఏదో పదవి వస్తే పెడుతున్నారు ఇలాగా ఈ కళకి ఎక్కడా కూడా నిరాదరణ లేకుండా జరుగుతుంది కానీ రాజమండ్రిలో ఒక టైంలో రికార్డ్ యావత్ భారత్ భారతదేశంలో పెద్ద పేరు ఉండేది స్థావరం ఇది రికార్డ్ అక్కడ అశ్లీలం వచ్చిందని చెప్పి ఆ యొక్క ప్రక్రియని కట్ చేశారు ఇంకా ఆర్కెస్ట్రాలో ఆ మధ్య డ్యాన్సులు వేసారు కానీ ఆ ప్రక్రియ అశ్లీలం రాదు ఈ కళాకారులందరూ కూడా భవిష్యత్తులో మళ్ళీ పూర్వవైభవం వస్తుంది కోరుకుంటున్నా ఇది రాజమండ్రిలో ఉన్నటువంటి సీనియర్ కళాకారులు జిత్మోహన్ మిత్ర ఈయన చెప్పినటువంటి విషయాలు రాజమండ్రికే పేరు తీసుకొచ్చింది జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా అంటే రాజమండ్రిలో రాజమండ్రి కాదు యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖంగా ఉన్నటువంటి ఆర్కెస్ట్రా ఇటువంటి ఆర్కెస్ట్రాతో పాటు సినీ రంగాల్లో కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో పాటలు పాడి ఎన్నో సినిమాల్లో మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి మిత్రా గారు మనం చెప్పిన విషయాలు అన్నీ కూడా గమనంలోకి తీసుకొని రాజమండ్రికి మరింత పేరు తీసుకురావాలని అలాగే కళాకారులు కూడా ఎల్లకాలం ఇలాగ వద్దిల్లాలని మనం కూడా కోరుకుందాం అంతవరకు సెలవు నమస్కారం